భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివానని, ప్రభుత్వ పాఠశాలలో అధికారులు మరియు ప్రజాప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చదివించినట్లయితే మెరుగైన విద్యను అందించడంతో మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని, అప్పుడే ప్రభుత్వాలకు ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి వడియారం గ్రామాలలో మన ఊరు మనబడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూక్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్లు, యాదవరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసమే మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని, నిధులు కేటాయించడం జరుగుతుందని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, మెరుగైన విద్యను అందించేందుకు ప్రతి పాఠశాలకు నిధులు కేటాయించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూక్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఉమాదేవి, మన ఊరు మనబడి ప్రత్యేక అధికారి మమత, ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రం, సర్పంచులు నిర్మలా నరసింహులు, లక్ష్మీ జ్ఞానేశ్వర్, ఎంపీటీసీలు శంభుని రవి, లక్ష్మీ రమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నవాజ్ సురేష్, చెల్ల రామకృష్ణతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కోసం ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆలోచన చేసినాయి. స్కూల్ బాగుండాలి, స్కూల్లో టీచర్లు బాగుండాలి, విద్యార్థులకి స్టూడెంట్స్ కి మధ్యలో ఉండేటువంటి టీచర్స్ కి మధ్యలో ఉండే రేషియోని సరైనటువంటి ప్రాతిపదికన పెంచి ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ల నియామకాలని 40 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉంచాలని ఒక రేషియో ప్రకారం పాఠశాలలలో రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక దఫాలుగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మౌలిక వసతులు కరువైనటువంటి స్కూళ్లలో, అంటే కాంపౌండ్ వాళ్ళు లేదు, టాయిలెట్లు లేవు, బెంచీలు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, రాసేందుకు చాక్ పీసులు లేవు, నీ కొడుకును అయితే పంపిస్తావా అని అడుగుతారు. అందుకని ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి హెడ్ మాస్టర్లు గాని, ఎస్ఐలు గాని, అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తమ పిల్లలందరినీ మేము ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉండవు. ఇంతమంది వచ్చినాం, ఉపన్యాసం ఇచ్చినాం, 24 లక్షలు ఇచ్చినాం, పోతున్నాం స్కూల్ కి. ఎంతమంది ఉండాలి స్కూల్లో? ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? మన ఈ రెడ్డిపల్లి స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అని అనుకున్నారు? 133 మంది పిల్లలు ఉన్నారు. ఇస్తున్న పైసలేని 24 లక్షల 80, అంటే దగ్గర దగ్గర 25 లక్షల రూపాయల్ని ప్రభుత్వం ఈ పాఠశాల మీద ఖర్చు పెట్టాలి అనుకుంటుంది. మీరు ఒక్కసారి యాద్ చేసుకోరు, మీ పిల్లలు పోతున్న ప్రైవేట్ స్కూల్ ఎట్లుందో చూడాలి. దీంతంత డబ్బాలు డబ్బాలు రూములు, కిటికీలు ఉండేవి, వెంటిలేటర్లు ఉండేది, వాతావరణం సరిగా ఉండదు. నేను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాన్ని కించపరచాలని చెప్తలేను. ఆడుకునేందుకు గ్రౌండ్ అసలే ఉండదు. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఒక బంగ్లాలు పెట్టి దాంట్లోనే ఏసీ పెట్టినామని పిల్లల్ని ఏసీలో వంపూరి, ఏసీ బళ్ళ వంపూరి, ఏసీ బస్సులో వంపూరి అని చెప్పి వేలకు వేలు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. పిల్లలు ఎట్లుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎండ కొడతలేదు పిల్లలకి, ఇంతంత ఉంటారు పిల్లలు డి విటమిన్ లోపం ఉంది అని చెప్తారు. ఇంతంత ఉంటారు పిల్లలు సరిగా వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉంటుంది, అప్పుడే తోటి తోటి అద్దాలు వస్తా ఉన్నాయి. కాబట్టి తెలియదు, ఖోఖో తెలియదు, ఆటలు అసలే తెలియదు. ఏం ఆడుతున్నారు పిల్లలు? సెల్ ఫోన్లలో ఆడుతున్నారు. కాబట్టి ఆడు వస్తుంది అయ్యాలి రేపటి పిల్లలకి. ఫారూక్ సాబ్ ఆడమంటే శిరగోనే ఇప్పటికీ ఈడ కొడితే గేట్ బయట పడుతుంది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, సర్కారు స్కూళ్లలో చదివితే చదువు రాదనేటువంటి అపోహ ఉంటే దయచేసి దాన్ని మీరు అందరు తొలగించుకోవాలి. ప్రభుత్వం అందుకనే మంచి బాత్రూమ్లు ఉండాలి, మంచి బ్లాక్ బోర్డులు ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, మంచి వసతి ఉండాలని నేను పెద్దలు ఎమ్మెల్యే గారితో, యాదవరెడ్డి గారితో, జెడ్పీ చైర్మన్ గారితో, రమేష్ గారితో నేను లేట్ గా వచ్చిన ఒక 5 నిమిషాలు నా గురించి పాపం వాళ్ళు వెయిట్ చేసిన ఎమ్మెల్యే గారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎలా వెనుకబడిపోయింది, ఎలా వివక్షకు గురైందో మనందరికి తెలుసు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ సమస్యలైతే మనం తెలంగాణ రాకముందు మనం అనుభవించినమో అది ఒక్కొక్కటిగానే మనం నెరవేర్చుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. కరెంటు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి
మనం వైద్య మీద మరియు విద్య మీద పెద్ద ఎత్తున మనము కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మనం వాళ్ళ పోటీతత్వాన్ని మనం మన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు అలవర్చుకోవాలంటే అక్కడ కూడా వారికి సరిపడ మౌలిక సౌకర్యాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 12 అంశాలతో కూడిన మనకు వసతుల కొరకు మన ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమము రాబోయే రోజుల్లో మన ఈ గ్రామ విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రభుత్వ ఏదైతే చేస్తుందో దానికి మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమము పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేటట్టు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం. తెలంగాణ వచ్చాక దళిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ 60 ఏళ్లలో కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు అధికారంలో ఉండి 69,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ ఈ 7 ఏళ్లలో 5,00,000 కోట్ల అప్పు చేశారన్నారు. శ్రీలంకలానే తెలంగాణలో లోటు బడ్జెట్ ఉందన్నారు. శ్రీలంక ప్రజలు తరిమికొట్టినట్లే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాజపక్సే కుటుంబం దోచుకున్నట్లే కేసీఆర్ కుటుంబం ఇక్కడ దోచుకుంటుందన్నారు. ఈ 4 ఏళ్లలో 74,000 మంది రైతులు చనిపోయినట్లు, వారికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి యాడ్ ఇచ్చుకున్నారన్నారు. భూమి లేని పేదలకు అసెండ్ ల్యాండ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు రేవంత్ రెడ్డి. పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటారు, లేకపోతే ఇతర కార్యక్రమాలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రపంచం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నప్పుడు రకరకాల విప్లవాలు వచ్చినాయి. ఈ రకరకాల విప్లవాలలో పారిశ్రామిక విప్లవం అని, లేకపోతే కార్మికుల విప్లవం అని, లేకపోతే హరిత విప్లవం అని, ఇట్లా ఈ దేశంలో ఈ ప్రపంచంలో చాలా రకాల విప్లవాలు వచ్చినా విప్లవాలకు ఒక చరిత్ర ఉంది. వీటన్నిటికంటే భిన్నమైన చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉంది. తెలంగాణలో భూమి కోసమే విప్లవం వచ్చింది. భూమి కోసం విప్లవం వచ్చిన ప్రాంతం ఏదైనా ఉందంటే తెలంగాణ. ఈ తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు భూమితో ఉన్న అనుబంధం, భూమి కోసం జరిగిన విప్లవాలు, సాయుధ రైతాంగ పోరాటాలు, విముక్తి కోసం నేలకు ఒరిగిన లక్షలాది మంది ప్రాణాలు ఈ భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. చిందిన రక్తము ఈ భూమిలో ఇంకా స్ఫూర్తిని మనకిస్తుంది. అలాంటి భూమి కోసమే విప్లవం జరిగిన ఈ తెలంగాణలో కొమరం భీమ్ అనే ఒక ఆదివాసి బిడ్డ, అడవుల్లో అమాయకంగా ఉంటాడనుకున్న ఒక ఆదివాసి బిడ్డ, ఆనాటి రాజులకు వ్యతిరేకంగా జల్ జమీన్ జంగల్ అనే పోరాటాన్ని తీసుకొని భూమిని విముక్తి చేయడానికి, భుక్తి కోసం, విముక్తి కోసం కొమరం భీమ్ కొట్లాడాడు. అక్కడి నుంచి మొదలు పెడితే రజాకర్లకు, నవాబులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా తనకున్న కొంచెం భూమిని ఆక్రమించుకున్నందుకు ఆడబిడ్డ చాకలి ఐలమ్మ ఈ భూమి కోసమే పోరాటం చేసింది. అలా చరిత్ర పుటలల్లా మనం చర్చించుకుంటున్నాం. అదేవిధంగా ఈ భూమి అనేది మన జీవితాలలో తల్లిదండ్రులు కన్న పిల్లలు ఎంత సహజ ప్రక్రియనో, భూమి అనేది కూడా మన జీవితాలలో అట్లనే మనకు అనుబంధం ఏర్పడ్డది. ఈ భూమి కోసం ఆ తర్వాత జరిగిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నిజాం నుంచి స్వేచ్ఛ, భూస్వాముల నుంచి భూమి, జమీందారులు జాగీర్దారులు ఆక్రమించుకొని ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలను బానిసలుగా మార్చుకొని వాళ్ళ భూములను కొల్లగొట్టి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తుంటే ఈ ప్రాంత ప్రజలు
సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తిరుగుబాటు చేసి ఈ భూమికి విముక్తి కలిగించి తమ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ తర్వాత స్వేచ్ఛ వచ్చిన ఈ ప్రాంతానికి భూ సమస్య పరిష్కారం గాలే. అప్పటికి భూస్వాముల దగ్గర, జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర వేలాది ఎకరాల భూమి ఉంటే దాదాపుగా 3 దశాబ్దాలు నక్సల్ పరి ఉద్యమం వచ్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో తడిసి ధాన్యం మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు పోతరాజు రమణ డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తా చేగుంట మెదక్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై వేసి నేడు ధర్నా రాస్తారోకో చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంట అకాల వర్షం రావడంతో పూర్తిగా తడిసి ముద్దైందని, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి నేను కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా, కనీసం రైతులను పరామర్శించిన పాపాన పోలేదని, రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుని గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు రైతులకు తీవ్ర నష్టం జరిగినా పట్టించుకోవటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, నార్సింగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ యువజన నాయకులు ఉదయ్ కుమార్, అజయ్ గౌడ్, వెంకట్ గౌడ్, చాకలి స్వామి, గజం శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే పరిస్థితి పడినా దాని అంటే మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి ఆరుగాలం కష్టపడి తీసుకొచ్చి కళ్ళలో పెట్టినటువంటి వడ్లను కనీసం లారీలు అరేంజ్ చేసి పంపించడానికి శక్తి లేని బట్టి ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం మరి గజ దిగాలని చెప్తా ఉన్నాం. రైతుల తరపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగే వరకు ఒప్పుకునే సమస్య లేదు. రైతు పిల్లలకు రైతు పిల్లలను అరేంజ్ చేసి అమలని అరేంజ్ చేసి తొందరగా రోజు రోజు సాగు క్యారీ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేనటువంటి పెద్ద మొత్తంలో మరి కలెక్టర్ ఆఫీస్ చేస్తామని చెప్తా ఉన్నాం. అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. రైతులు గో అని వేస్తా ఉన్నారు. మొత్తం రోడ్ల బాధ్యత ధాన్యం కోసుకొని మొత్తాలు వచ్చి మొత్తం నాశనం అవుతా ఉంటే కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కనీసం రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన మాటలు లేవు. గొప్పలు చెప్పుకుంటే ఏసీ రూమ్లలో ఉండి మోసం చేస్తా ఉన్నారు తప్ప రైతుల గురించి పట్టించుకున్న బాబాన పోలేదు. ఖచ్చితంగా మరి రైతులందరినీ మరి 2023లో గజె తీర్చడానికి రైతులు ప్రభుత్వం అందరి కేసీఆర్ గారు చాలా నష్టపరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఓన్లీ 13-15 రోజుల నుంచి ఫామ్ హౌస్ లకే పరిమితం కాబట్టి ఇలా రైతులు ఆరుగాల పండించిన రైతులు కళ్ళల్లో తడిచి ఏడుస్తున్నారు. అయ్యో ఘోషాలను ఏడుస్తుంటే కూడా ఇలా పట్టించిన పాపాన లేదు ఒక్కరు కూడా. ముఖ్యమంత్రులు లేడు, ఎమ్మెల్యేలు ఇవ్వలేరు. రైతుల ఘోష తడిసిన ధాన్యాలు కొట్టమని తడిసిన ధాన్యాలు లేదు. అటు రైతు మిల్లర్లు ఇటు సీల్ సప్లై అందరూ కలిసి కుమ్ముక్కై ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ము అందరు కుమ్ముక్కై రైతుల దగ్గర ఒక్కొక్కరు 4-5 కిలోలు దోచుకుంటున్నారు. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా ఈ రోజు కళ్ళాలలో పోయి వెంటనే కొనుగోలు చేయాలి. లేకపోతే మా కాంగ్రెస్ పక్షాన భారీ ఎత్తున కలెక్టర్ ముట్టడికైనా ఇక్కడికైనా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షాన ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు దాటా చేస్తాం. సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభ విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో భాజపా బూత్ కమిటీ సమావేశానికి హాజరైన నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజా సంగమ యాత్ర 2 విడత విజయవంతమైందన్న ఆయన, త్వరలోనే 3 ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపోతే పోలింగ్ బూత్ స్థాయిలో వేములవాడ మండలంలో 20 మంది సభ్యులను నియమించామని తెలిపారు. తెలంగాణ సమాజానికి ఒక భరోసా వచ్చింది, అడుగు అడుగున ప్రజలకు అండగా బీజేపీ ఉందని బండి చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మోదీతో కలిసి పోలింగ్ బూత్ కమిటీతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి అన్న స్థాయిని కనీసం గుర్తించకుండా ఏ విధంగా వల్గర్ లాంగ్వేజ్, అసభ్యమైన భాష ఉపయోగిస్తున్నాడు, ఏ విధంగా కండ కవర తలకాయకి ఏ విధంగా అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఈ కుటుంబానికి ఏమైంది, పీటలు కదులుతున్నాయి,
గడిలు బద్దలు కాబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సభ, కాంగ్రెస్ పార్టీ సభ, బీజేపీ సభ జరిగిన తర్వాత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్ ఏ విధంగా చేస్తారో అన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేసిన తర్వాత ఎక్కడ పోయినా బీజేపీకి దడదాపుల్లో లేవు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా లేదు, ఏడు వచ్చినా బీజేపీ 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 కొట్టాడుతున్నది. బీజేపీకి అవకాశమే అది, అందరికి అధికారం ఇచ్చినాం, బీజేపీకి అవకాశమే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి డిప్రెషన్లో ఉండి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ విధంగా వివరిస్తున్న తీరుచిన తర్వాత సభ్య తెలంగాణ సభ్య సమాజం ద్వారా వీళ్ళని చూసి అసహించుకుంటున్నది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి, బొగ్గి గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చే డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా, ఇది అడిగేద్దాము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా అని కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బులతో అసలు ఏం చేయబోతున్నారో అని చెప్పే చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉందా అని, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా, లేదా ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటిదైనటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఒక టెండర్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ మోదీ గారిని బీజేపీ పార్టీని నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న, మీరు అమ్ముతున్నారు సరే, అమ్ముతున్నటువంటి డబ్బులు ఈ మీ యొక్క నేషనల్ అసెట్స్ని అమ్మితే వచ్చేటటువంటి డబ్బుల్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ ఈ అసెట్స్ అన్నిటితో వచ్చేటటువంటి డబ్బులతో మీరు ఏం కట్టబోతా ఉన్నారు దేశంలో, ఒక ప్రాజెక్ట్ కడతారా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తారా, తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెడతారా, మా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా, ఏం చేస్తారు మీరు, ఏం ప్లాన్ చెప్పకుండా ఇక్కడున్నటువంటి బొగ్గు గనులు వేలమేస్తాం, ఇక్కడున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని వేలమేస్తాం, ఈ యాటిట్యూడ్తోని తెలంగాణ ప్రజలకు మీరు ఎలా దగ్గర అవుతారు, తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే జవాబేంటి, ఇది నేను భారతీయ జనతా పార్టీని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. దయచేసి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మీ యొక్క ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తేండి, సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్లు విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి గారితో, మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక మార్లు ఉత్తరాలు రాయడం జరిగింది, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం మీకు ఉంటుంది, ఓపెన్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మనీ వైజ్గా కూడా ఇన్వెస్ట్ చేస్తామని కూడా చెప్పినా కూడా ఓపెన్ చేయకుండా దాన్ని క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ మూసుకుపోతున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీతో దాదాపు 5,000 ఉద్యోగాలను మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని దయచేసి నిలదీయండి, ఈ యొక్క ఫ్యాక్టరీని అమ్మకాన్ని ఆపాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో ఒక సభ పెట్టుకొని అనేకమైనటువంటి అంశాలని చర్చించామని చెప్తా ఉన్నారు, ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలని వారు చర్చించుకున్నారు. అందులో అన్యాయం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, కనీసం ఎక్కడ దేశం గురించి చర్చ కానీ, దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం మీద చర్చ కావచ్చు, దేశంలో జరుగుతున్నటువంటి పెరుగుతున్నటువంటి ధరల మీద చర్చ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చ కావచ్చు, అది చేయకుండా కేవలం వాళ్ళ పార్టీ ఎట్లా బాగుపడాలని మాత్రమే చర్చ పెట్టినారు. అంటే అది ఒక పొలిటికల్ డిస్కషన్ తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి డిస్కషన్ కాదు. కానీ ఆ డిస్కషన్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం జరుగుతుందని మాట్లాడడం వారి యొక్క అమాయకత్వానికి నిదర్శనం నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ లేటెస్ట్గా వచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్ట్ మీరు చూసినట్టయితే, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది, ఉద్యోగాల సంఖ్య పెరిగిందని లేటెస్ట్గా వచ్చిన ఆర్బీఐ రిపోర్ట్ చెప్తా ఉన్నది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు, ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ నాయకత్వం లేదు. మహారాష్ట్రలో అంతో ఇంతో వాళ్ళది ఉంటే తోక పార్టీలాగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రాలలో ప్రజలు వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున దేశంలో కూడా తప్పకుండా ప్రాంతీయ పార్టీలది హవా నడుస్తుంది. ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఉన్నంత క్లారిటీ నేషనల్ పార్టీ లీడర్స్లో లోపించిందన్న విషయం ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నార్సింగి మండల కేంద్రంలో ఆగ్రో రైతు సేవా కేంద్రంలో పచ్చిరొట్ట విత్తనాలను జీలుగా, పెద్ద జనుము విత్తనాలు 60% సబ్సిడీపై అందించారు. ఒక బస్తా 40 కిలోల ప్యాకింగ్తో 886 రూపాయలుగా 2 నుంచి 2.5 ఎకరాల వరకు విత్తుకోవచ్చన్నారు. విత్తన 30 రోజులలో పూత దశకు వచ్చిన తర్వాత భూమిలో కలియదున్నుకోవాలని, విత్తనాలు అవసరమైనటువంటి రైతులు వారి యొక్క పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకువచ్చి సబ్సిడీపై విత్తనాలను తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ
వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారి రోజా, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎన్ఎం లింగారెడ్డి, చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ రాజేందర్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ మైలారం సత్యనారాయణ, రైతులు రాజశేఖర్, వెంకట్రెడ్డి, నారాయణ, రాజయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. వానాకాలం పంట సమయానికి వచ్చేసి మనకు పచ్చిన టేబుల్ అయినటువంటి పెద్ద తెల్లు జీరాలు మనకు నార్సింగ్ రైతు సేవా కేంద్రంలో ఆగ్రో సైజ్ సేవా కేంద్రం అందుబాటులో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు 65% సబ్సిడీపై మనకు 40 కిలోల బస్తాతో కిలోకి 22.14 రూపాయలతో మనకు రైతు వాడాగా ఉన్నది. ఎవరికైనా రైతులకు అవసరం ఉన్నట్టయితే పచ్చిన టేబులు వారు వారి యొక్క పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని ఆగ్రో సైజ్ సేవా కేంద్రానికి వచ్చేసి వాళ్ళు డబ్బులు కట్టేసి పర్మిట్ తీసుకొని వారు ఈ పచ్చటి ఎరువులు తీసుకొని పొలంలో వినియోగించుకున్నట్టయితే పొలంలో వేసినట్టయితే ఇవి మంచిగా నేను అనేది చాలా గుల్లబారి మట్టి అనేది లూజ్గా తయారవుతుంది. మట్టి లూజ్గా తయారైనప్పుడు మనకు నీళ్ళ సారవంతమవుతుంది, అలాగే నీరు కూడా భూమిలోకి చాలా ఇంకిపోతుంది. ఏదైతే ఈ పచ్చటి వేసినప్పుడు అవి మనము వేసిన తర్వాత 30-35 రోజులకు మనకు పూత దశ అనేది వస్తుంది. ఈ పూత దశ సమయంలో మనము భూమిలో కలియ దున్నట్టయితే భూమి చాలా లఘుగా తయారవుతుంది. కావున నాసిక్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ పచ్చటి ఎరువులను అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఈరోజు మన అగ్రో సైజ్ రైతు సేవా కేంద్రం ద్వారా గవర్నమెంట్ పంపిణీ చేసినటువంటి జీలుగ విత్తనాలు రైతులకు రైతు పొలాల్లో ఇచ్చినట్టయితే ఎన్నో పోషక పదార్థాలతో పాటుగా పచ్చిరొట్టె ఎరువులు అయినటువంటి రసాయనాలు అవి ఎక్కువగా తయారు చేస్తుంది. మనం సామాన్యంగా ప్రతిశుద్ధమైన ఎరువులు లేనందువల్ల ఈరోజు జీలుగ కానీ జన్లు కానీ ఇలాంటి విత్తనాలు మన పొలంలో కలిగి నెలలోపు అది ఒక పూతపొచ్చిన దశలో దాన్ని కలియకున్నట్టయితే అది మంచి ఎరువుగా తయారై మనకు ప్రతిసిద్ధమైన ఎరువులను ఇస్తుంది. కాబట్టి ప్రతి నాసిక్ మండలంలోని ప్రతి రైతు కూడా సదవకాశాన్ని వినియోగించుకొని మన పొలాన్ని మంచి పంటలతో సుభిక్షంగా ఉండాలని. అరవై ఏళ్లు దాటిన వయస్సులో మహిళ సైకిల్ ప్రయాణం చేస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధురాలు కేతమ్మ. నిజాంపేట మండలం తిప్పనగుల్ల గ్రామానికి చెందిన జంకం కేతమ్మపై మీటీవీ ప్రత్యేక కథనం. వయస్సు 67 సంవత్సరాలు. తమ గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆమె గ్రామం నుంచి నందికామ గ్రామానికి బస్సు సౌకర్యం కోసం వెళ్లడానికి ప్రతిరోజు సైకిల్ తొక్కుతూ నందికామ గ్రామానికి 6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల తాను ఆరోగ్యంతో ఉండడంతో పాటు పనులకు వెళ్లడానికి బస్సు అందుబాటులో ఉండే సమయానికి చేరువ అవుతున్నానని వృద్ధురాలు ఆనందంగా చెప్పుకుంటోంది. సైకిల్పై వచ్చిన కేతమ్మను చూసి చాలా మంది మొదట్లో చాదస్తం అనుకున్నారు. కానీ నేడు ఆ మారుతున్న ఆరోగ్య పరిస్థితులతో అనుకూల రవాణా సౌకర్యాలతో ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో మేలని పలువురు అభినందిస్తున్నారు. ఇబ్బంది పడకుండా రోడ్డు పంటి సైకిల్ దొక్కకుండా ఎటు దొరుకుతాడు పోతున్నా. వీడికి 4-5 సంవత్సరాల నుంచి బస్సు రాదు. మా ఊరికి ఆటో కిరాయి కావాలంటే 5-5 రూపాయలు అంటే రాంపడకు తీసుకుపోతారు, తీసుకొస్తారు ఆటో కిరాయి. అది ఇబ్బంది టైంకు రాక పొరుగురు నుంచి ఆటో తెచ్చుకుంటే 1000 రూపాయలు అడిగితే ఇబ్బందికి నా మనవాడు బాగా లేకుంటే నేను సైకిల్ మీద పోయి నందిగా మన రిన్యాంపట బట్టి నేను ఆటో కిరాయి మాట్లాడుకుని నా మనమని హాస్పిటల్లోకి తీసుకుపోయినా బస్సు లేక ఇబ్బంది పడకుంటే ఎండలో నేను సైకిల్ దగ్గర నేసిన అయిపోయింది. నాకు ఇబ్బంది అయ్యి ఇప్పుడు ఎక్కడ పోయినా పులిమాంటికి పోయినా నాలాపురం పోయినా కలకుండ పోయినా దోమకొండ పోయినా ఇదే మధ్యలో నుంచి నేను పోతున్నా వస్తున్నా. నాకు ఇబ్బంది కలగా మా ఊరికి ఉన్నది నేను సైకిల్ మీద పోతున్నా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? ఇక ఏం చేయాలంటే ఇక నేను ఏం చేయాలంటే మా ఊరికి బస్సు ఇస్తారా నాకు ఇంకా ఏం చేస్తారో అది దయపరకు నేను ఇప్పుడు తొక్కేది గారు నా అజమ కూడా మొత్తం ఇరిగిపోయింది. నేను మస్తు కష్టం చేసిన కాకపోతే ఊర్లలో ఇంకా దలుచుకోరు. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఓ పాకిస్తాన్ సోషల్ మీడియా స్టార్ కేవలం 15 సెకండ్ల టిక్ టాక్ వీడియో కోసం ఏకంగా అడవిని తగలబెట్టేసింది. అంతేకాదు అంతటితో వినాశకమైన పని చేసి ఆ వేడి సెకండ్లో నుంచి నడుస్తూ వీడియోకు ఫోజులేయడం పలు విమర్శలకు తావిస్తోంది. హుమైరా అస్గర్ అనే యువతి సిల్వర్ బాల్ గౌను కాలుతున్న అడవి కొండల నడుమ సరదాగా నడుస్తున్న క్లిప్ను పోస్ట్ చేయడమే కాక నేను ఎక్కడ ఉన్నా అక్కడే మంటలు చెలరేగుతాయి అనే ట్యాగ్ను జత చేసింది. జస్ట్ బ్యాక్గ్రౌండ్తో ఎఫెక్ట్ కోసం ఉద్దేశం పూర్వకంగా అడవికి నిప్పు పెట్టినందుకు గాను పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు ఎంపీ కార్తీ అనుచరులను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నైలో కార్తీ సన్నిహితుడు ఎన్ భాస్కర్ రామను అరెస్ట్ చేశారు. విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తీపై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. 11 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న టైంలో కార్తీ లంచం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. పవర్ కంపెనీ పనుల కోసం భారత్ వచ్చిన 250 చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు 50 లక్షలు లంచం తీసుకున్నారని కార్తీ ఆయన సన్నిహితుడు భాస్కర్ రామన్ సహా పలువురికి నివాసాలు అధికారిక కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్ణాటక, ఒడిశా, శివగంగైలో సోదాలు జరిగాయి. కార్తీ భాస్కర్ రామన్ తలవండి పవర్ ప్రాజెక్ట్ ప్రతినిధి వికాస్ ముఖారియా, ముంబైకి చెందిన బెల్టోస్ ప్లేపర్ కూడా ఈ చర్చలో చేర్చారు. భాస్కర్ రామన్ నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోలుపై మంత్రి గంగుల పౌర సరఫరాల భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, తరలింపు, తడిసిన ధాన్యం, గన్ని బ్యాగులు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రామయ్యను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్య కాలు, చేతి, తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వనజీవి రామయ్యను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఆయనను ఐసీయూ చికిత్సలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో రామయ్యకి జరిగిన 2 రోడ్డు ప్రమాదం ఇది. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ నేపథ్యంలో రామయ్యకు కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. తెల్లంగా తెల్లారిందని చెట్లకు నీళ్ళు పోద్దని పోతాయని పోతుంటే బండి స్టార్ట్ కాలే, పిల్లగాళ్ళు పిలిస్తే తొక్కి జంపు చేసి స్టార్ట్ చేశారు. పల్లెగడం పోయే రోడ్డు దాటుతుండేవారికి ఈ ఎదురంగా ఒకడు వచ్చి అటు ఇటు ఒలిపి గుజ్జిడు. ఆడ స్పీడ్ బ్రేకర్ లేవు, ఎమ్మ స్పీడ్లు వస్తారు పల్లెగడం బిద్ది కాడ మళ్ళంగానే చక్కగా మారెమ్మ గుడి కాడికి వస్తారు. ఆడ స్పీడ్ బ్రేకర్లు పెట్టామని కలెక్టర్ గారిని ఎదుర్కొంటాను. ఇదే యాక్సిడెంట్ తెల్లంగా తెల్లారింది పొద్దు పొద్దు ఎండ ఇద్దనుకుంటే అసలు మనసం పారైనా